హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆరోని మీరు చూస్తున్నారు డిఫెన్స్ కోఆర్డిన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఆర్మీ ర్యాలీ సెలెక్షన్ ఎలా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చాలామంది చాలా డౌట్స్ అయితే ఉంటాయి మనకు ఫస్ట్ హైట్కి వస్తారా తర్వాత ఏం జరుగుతుంది అసలు మెడికల్ ఎలా ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుంది అసలు ఎలా రిపోర్టింగ్ టైం ఉంటుంది మనకు అని చెప్పేసి చాలామంది డౌట్ ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ అన్నీ వీడియోలో క్లియర్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ ర్యాలీలు మనకు వచ్చేసి మనకు ఆర్మీ ర్యాలీ వచ్చేసి కండక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డేట్స్ ఇస్తారు ఇవి అందరికీ తెలిసిన విషయమే అప్లికేషన్ అయిపోయాక అడ్మిట్కి రిలీ రిలీజ్ అవుతుంది అడ్మిట్ కార్డులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అడ్మిట్ కార్డ్తో పాటు మనం ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఓకేనా ఈ కంప్లీట్ అయిన తర్వాత మనకు సపోజ్ మనకు రేపు టుమారో మనకు ర్యాలీ ఉంటే ఈరోజు నైట్ మనము వెళ్ళాల్సి ఉంటుంది మెయిన్గా ఈరోజు నైట్ వెళ్ళి అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది నైట్ రిపోర్టింగ్ టైం మనకు మెన్షన్ చేస్తాడు టువెల్ సారీ టూ ఏఎం అని చెప్పేసి మనకు రిపోర్టింగ్ టైం అని చెప్పేసి అలౌట్ చేయడం జరుగుతుంది అక్కడ చాలామంది క్రౌడ్ ఉండడం జరుగుతుంది ఈ క్రౌడ్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలౌట్ చేయడానికి టూ ఆఫ్టర్ టూ తర్వాత మనకు అలౌట్ అలవేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అలవేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి లోపలికి వెళ్ళే ముందు మనం గేట్ ఎంట్రీ వెళ్ళే ముందు మనకు హైట్ గొలిసేది ఉంటుంది స్టాన్ బార్ ఈ విధంగా హైట్ గొలిసేది ఉంటుంది ఇక్కడ మనకు హైట్ మనకు కొత్తవిగా లాంటిది ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు ఒకవేళ మన హైట్ వాళ్ళు పెట్టిన దగ్గరికి ఉంటే ఒకవేళ ఉంటే ఓకే లేకుంటే ఇక్కడనే మనకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మొదట్లోనే ఒక్కొక్కసారి హైట్ వాళ్ళు చెప్పిన దానికంటే హైట్ పెంచే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి తగ్గే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హైట్ తక్కువ ఉన్నవాళ్ళు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు లాస్ట్లో వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనా వెళ్తే స్టార్టింగ్లోనే వెళ్ళాలి లేకుంటే మధ్యలో వెళ్ళకూడదు లాస్ట్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఇలా వెళ్ళడం వల్ల మనకు కన్సీజన్ హైట్ కన్సీజన్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ మనకి హైట్ అయిపోయిన తర్వాత మనకు రన్నింగ్ కంటిన్యూ చేస్తారు ఈ రన్నింగ్ మనకు ఖచ్చితంగా మనకు రన్నింగ్ ఉండడం జరుగుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం మళ్ళీ మనకు రీహైట్ ఓకేనా రీహైట్ ఉండడం జరుగుతుంది హైట్ వరకు అందరికి తెలుసు రీహైట్ ఉంటుంది రీహైట్తో పాటు మనకు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది చెస్టు వెయిట్ కొలవడం జరుగుతుంది వెయిట్ రాని వాళ్ళు వెయిట్ ఉండాలి ఖచ్చితంగా వెయిట్ లేకుంటే కూడా రిజెక్షన్ ఉంటుంది ఓకేనా మనకి ఇక్కడ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ వెయిట్ లేకపోయినా మనకు ఖచ్చితంగా కన్సీజన్ ఇవ్వరు రిజెక్ట్ చేస్తారు ఓకేనా ఫైవ్ సెంటీమీటర్స్ ఖచ్చితంగా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు పెరగాల్సి ఉంటుంది దీంతో పాటుగా మనకు ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత మనకు పులప్స్ పులప్స్ ఏ విధంగా కొట్టాలని వీడియో ఉంది ఆ వీడియో అయితే చూడండి ఓకేనా పులప్స్ అదేవిధంగా జిగ్జాగ్ బ్యాలెన్స్ ఉండడం జరుగుతుంది ఈ జిగ్ జాగ్ బ్యాలెన్స్ తర్వాత మెడికల్ మనకు చెస్ట్ మీద నెంబర్ ఇస్తారు కదా ఇవన్నీ అయిపోయినా ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది మనకు ఈవెంట్స్ గిట్లన్నీ అయిపోయిన తర్వాత రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రిసిప్ట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది తీసుకొని మనకు మళ్ళీ రిపోర్టింగ్ టైం ఇస్తారు రిపోర్టింగ్ టైం వచ్చేసి మెడికల్కి ఇవ్వడం జరుగుతుంది ఈ మెడికల్కి ఖచ్చితంగా మీరు మెడికల్కి టైంకి వెళ్ళాలి మెడికల్లో మనకు ఏమేమి చెక్ చేస్తారని చెప్పేసి మనకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఎవైతే మనకు రీ మెడికల్ ఇస్తారో అని చెప్పేసి వీడియోలు కూడా ఉన్నాయి దాంతోపాటుగా మనకు ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ మనం ఓ ఏ మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్యూర్ వీటిని క్యూర్ చేసుకుంటే మళ్ళీ మనం మెడికల్ ఫిట్ కావచ్చు అని చెప్పేసి ఆ వీడియో కూడా ఉంది అవి కూడా చూడండి ఒకసారి ఓకేనా మెడికల్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఖచ్చితంగా చూడండి మెడికల్ అయిపోయిన తర్వాత మనకి ఒకవేళ మెడికల్ ఫిట్ అయితే ఏం లేదు ఫిట్ అయితే మనకు మనకు ఎగ్జామ్ డేట్స్ కన్సిజన్ చేయడం జరుగుతుంది రీ మెడికల్ వాళ్ళకు సపరేట్గా మళ్ళీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ మెడికల్ డైరెక్ట్ ఫిట్ అండ్ రీ మెడికల్ ఫిట్ సపరేట్ ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది గుర్తుంచుకోండి మనకు డేట్స్ ఇస్తారు ఎగ్జామ్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండడం జరుగుతుంది మనకు మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మంత్స్ వరకు మనకు టైం ఉంటుంది ఆ టైం తర్వాత మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఎప్పుడు రిపోర్టింగ్ టైం ఎక్కడ రిపోర్టింగ్ టైం ఇవ్వాలో కూడా మనకు మళ్ళీ మెన్షన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ కావడం జరుగుతుంది ఓకేనా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఓకేనా ఫిజికల్గా ఉండడం జరుగుతుంది తర్వాత మెడికల్ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఓకేనా ఈ మూడు మనకు డే బై డే ఉండడం జరుగుతుంది మనకు ఫిజికల్ అయిపోయిన తర్వాత టూ డేస్కి మనకు మెడికల్ ఉంటుంది ఆఫ్టర్ టూ ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ హింద్